చైనా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్ లో ఈడి దూకుడు పెంచింది. చైనా బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఈడి నిందితులను నేడు కస్టడీకి తీసుకోనుంది. ముగ్గురు నిందితులను 8 రోజుల పాటు విచారించనుంది. ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, చైనాకు చెందిన లిన్ యాంగ్హూలను కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నిందితులపై గతంలో ఈడి కేసు నమోదు చేసింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. బెట్టింగ్ యాప్లపైన ఈడీ దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసు వ్యవహారం సంబంధించి దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఏదైతే చైనాకు బదిలీ అయినట్లు తెలిసిన తర్వాత సిసిఎస్ పోలీసులు మొట్టమొదటిసారి ఒక కేసు నమోదు చేశారు. దీంట్లో దాదాపు 6 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత ఈ 11,000 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక కేసు నమోదు చేసి దానిపైన ఒక ప్రత్యేకమైన విచారణ అనేది మొదలుపెట్టింది. ఈ మొట్టమొదటిసారిగా వారు ఏదైతే జైల్లో ఉన్నారో వారిని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరడంతో కోర్టు కూడా 8 రోజుల పాటు ఆ ముగ్గురు ప్రధాన నిందితులను కస్టడీలోకి ఇచ్చింది. ఇందులో ఇద్దరు మనకు సంబంధించిన, మన ప్రాంతానికి సంబంధించిన వారు కాగా ఇంకొకరు చైనాకి సంబంధించిన వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు. అయితే ఈ 11,000 కోట్ల వ్యవహారానికి సంబంధించి 8 రోజుల పాటు వీరిని ఏదైతే ఈ లక్డిక బషీర్బాగ్ ప్రాంతంలో ఉన్న ఈడీ ఆఫీస్లో వారిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కూడా చేస్తున్నారు. ఈ పాటికే దీనిపైన ఒక ఈడీ కూడా ఒక క్లారిటీకి వచ్చింది. ఏదైతే ఇక్కడ ఉన్న ఏదైతే యాప్లను ఏర్పాటు చేసి మొదట ఈ వాట్సాప్ టెలిగ్రామ్ల ద్వారా ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి సమాచారాన్ని సేకరించడం, ఆ తర్వాత యువకులను మభ్యపెట్టి దాదాపు వారి దగ్గర నుంచి 1,000 కోట్లాది రూపాయలు కూడా కొల్లగొట్టినట్టు అది చైనాకు బదిలీ అయినట్టు కూడా తెలియడం కూడా జరిగింది. ఏదైతే ఏవైతే ఆన్లైన్ పేమెంట్ల యాప్లు అలాగే హెచ్ఎస్బిసి ఆ తర్వాత మిగతా ఆర్ఓసీల నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరినట్లుగా కూడా తెలుసుకున్నారు. దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కొరల్లో అటు సిసిఎస్ పోలీసులు ఆ తర్వాత ఏదైతే ఈడీతో పాటు ఇప్పటికే ఎన్ఐఏ అనే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా దీనిపైన విచారణ అనేది సాగడం జరిగింది. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏ కంపెనీల ద్వారా, బినామీ కంపెనీల ద్వారా ఈ డబ్బులు అనేవి అక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఆ తర్వాత ఆ డబ్బుల పెట్టుబడి రూపంలో ఎక్కడెక్కడ వాటిని దారి మళ్లించారన్న విషయంపైన 8 రోజుల పాటు ముగ్గురు నిందితులను కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని వారిని తమ కార్యాలయానికి తరలించి ఒక ప్రత్యేకమైన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారందరినీ విచారించడం జరుగుతుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అటు సిసిఎస్, ఈడీ, ఎన్ఐఏ సంస్థలు కూడా తో ఈ ముగ్గురు కలిసి విచారణ చేపడుతున్నారంటే ఇప్పటికే దీని ఏదైతే అంటే దీని నేర తీవ్రత ఎంత అధికంగా ఉందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈడీ కస్టడీలోకి తీసుకున్న ఈ ముగ్గురు నిందితులను మరికాసేపట్లో ఎన్ఐఏకి సంబంధించిన అధికారులు కూడా విచారించనున్నారు. ఓటు స్టూడియో.